హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బిగ్ బాస్ 6 ఆఫ్టర్ 5 మై ఎలిమినేషన్ నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. ఏంటంటే ఆఫ్టర్ 5 మై ఎలిమినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే గీతు ఎలిమినేషన్ అన్నది నా లెక్క ప్రకారం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే గీతు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి ఎవరు కూడా చూడాలనే ఇంట్రెస్ట్ అయితే అంతగా రావట్లేదు. ఎందుకంటే గీతు అసలు కింగ్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ ఇస్ గీతు. ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అన్నది అంత క్లియర్గా నాకైతే తెలీదు. కానీ 100% అయితే మాత్రం 100% గీతు అయితే ఉంటే ఈరోజు ఇంకా బిగ్ బాస్ 6 సీజన్ ఇంకా రసవంతంగా జరిగేది. నాకు తెలిసి బెస్ట్ సీజన్ అయి ఉండేది గీతు కానీ ఉండుంటే. కానీ ఈరోజు గీతు లేదు. కానీ గీతు కోసం ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాట్లాడుకోవడం అనవసరం. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో శ్రీ సత్య, శ్రీహాన్, రోహిత్, రేవంత్, కీర్తి అండ్ ఆదిరెడ్డి. వీళ్ళ విషయానికి వస్తే శ్రీహాన్ అండ్ శ్రీ సత్య ఇప్పటికీ స్టిల్ ముసుగులో ఉన్నారని అర్థమవుతుంది. ఇది ఆడియన్స్ కూడా అందరికీ తెలుసు. అయితే ఉన్న వాళ్ళ బెస్ట్ పర్సన్స్ నా రివ్యూ ప్రకారం అయితే ఫస్ట్ వన్ ఈజ్ రోహిత్, సెకండ్ వన్ ఈజ్ కీర్తి. యాక్చువల్గా రోహిత్, రేవంత్, కీర్తి, ఆదిరెడ్డి నలుగురు ఫెయిర్ అయినప్పటికీ అందులో నేను ఇచ్చే బెస్ట్ పర్సన్స్ అయితే మాత్రం 100% రోహిత్ అండ్ కీర్తి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెంట అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నా రివ్యూ ప్రకారం. ఎందుకంటే బోత్ ఆర్ క్రిస్టల్ క్లియర్ పర్సన్స్. ఇకపోతే గీతు లేకపోవడం అన్నది అది ఇప్పటికీ నాకు అది ల్యాక్. బిగ్ బాస్ 6 సీజన్ 6 ల్యా అందులో ఒక ఇది ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.